హైదరాబాద్లో ఈరోజు కేటీఆర్ అధ్యక్షతన పార్టీ సంస్థాగత మీటింగ్ జరిగింది పూర్తిగా కూడా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు చెందినటువంటి నాయకులందరూ కూడా పాల్గొన్నారు ఏదైతే గత ఏడేళ్లుగా ఊపిగి పడుతున్నాం సన్యాసుల పార్టీలందరూ కూడా మాపై కామెంట్లు చేస్తున్నారంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేస్తారు ప్రస్తుతం పాటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతా మానవతరా గారు ఏడేళ్ళు ఓపిక పెడతాం ఇక రాళ్లతో కొడతాం కుక్క కాటుకు దెబ్బ అనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కేటీఆర్ గారు ఏ విధంగా చూడాలి ఇప్పుడు ఆరిపోయే దీపం మిక్కు మినుక్కు అంటూ ఎక్కువ దానికి ఇరవై నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వాన్ని కుప్పకూల్చబోతుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందుకు భయపడి ఈరోజు ఎక్కడ లేని హడావుడులు మీటింగులు కమిటీలు కమ్యూనిటీలు అని చెప్పి ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడతాడు అంటే ఈ ఏడేళ్ల కాలంలో నీకు మండల స్థాయి కమిటీలు జిల్లా స్థాయి కమిటీలు గుర్తు రాలేదా అంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా అయిన తర్వాతనే కమిటీల హడావుడి చేస్తున్నామంటే అంటే టీఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ మీద విశ్వాసం కోల్పోయి ఎక్కడ రేవంత్ రెడ్డి గారు వైపు వస్తారో అని చెప్పి భయపడి ఈరోజు హడావుడి చేస్తున్నాం ఎక్కడ లేని హడావుడి కానీ కనపడ స్పష్టంగా కనపడుతుంది దానికి ఇలా మాట్లాడుతాను అంటే కాంగ్రెస్కు టీఆర్ఎస్కు కేసీఆర్ భిక్ష పెట్టిండా నవ్వుతాడు ఎవడని మా చూస్తే వింటే కనుక ఈ మాటలు అసలు నీ పార్టీకి భిక్ష పెట్టింది శ్రీమతి సోనియా గాంధీ గారు సోనియా గాంధీ గారు లేకపోతే నువ్వెక్కడ నీ అయ్యి ఎక్కడ నీ ఎక్కడ నీ బావెక్కడ సోనియా గాంధీ నువ్వు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలో నేను నా ముసలిదే నా బిడ్డ కొడుకు అమెరికాలో ఉన్నారు నా యొక్క ఏ స్వార్థం లేదు నేను తెలంగాణ ప్రజల కోసం మాత్రమే ఉద్యమం కోసం మాత్రమే పనిచేస్తాను ఎప్పుడైతే నా ఉద్యమం రూపంలో తెలంగాణ పచ్చకు కనపడిందో అధికారంలోకి వస్తామని అర్థమైందో అప్పుడు మొత్తం కొడుకు బిడ్డ నువ్వు అందరు కలిసి అమెరికా నుంచి ఎక్కడికి ఊడిపడి హైదరాబాద్కు వచ్చి ప్రజలకు రావాల్సిన పదవులు కూడా లాక్కుంటారు మీరు కేకే మహేందర్ రెడ్డి కావాల్సిన ఎమ్మెల్యేస్ ఎమ్మెల్యే 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 స్థానంలో సిరిసిల్లలో నువ్వు పోటీ చేసి లాక్కుంటే కక్కుర్తి పడితే ఇప్పుడు మాట్లాడుతున్నావు కుక్క కాటుకు చెప్పు దెబ్బలు అంటున్నావు అంటే అర్థమైపోయింది ప్రజలు మిమ్మల్ని ఎవరైతే ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలో పాతరేస్తారో ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రా పులిమీర్ల వరకు తరిమి కొడతారు అనేది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి రేపు అధికారం గట్టాబెట్టబోతున్నారు కాబట్టి దుకాణం మొత్తం కూడా సర్దుకునే మాటలు తప్ప నిజమైన మాటలు కావి ఇది మేకపోతు గంభీరత అంటారు వాస్తవంగా మనసులోంచి వచ్చినటువంటి మాటలు కాదు కేటీఆర్ గారికి కుక్క కాటుకు చెబుతూ ఎదురు తిరగండి కొట్టండి అంటే ఇప్పుడు చేసి ఏడేళ్ల కాలంలో కొట్టింది అదే కదా నువ్వు ఏడేళ్ల కాలంలో ఎదిరించేవాడే లేకపోయేసరికి బెదిరించే కేసీఆర్ది కేటీఆర్ది రాజ్యం అయిపోయింది ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి రూపంలో ఎదిరించేవాడు గర్జించే సింహం రూపంలో రేవంత్ రెడ్డి గారు వచ్చారు వీళ్ళు అప్రమత్తం అవుతారు అందుకే ఏమంటారు ఈ విధంగా ప్రజలకు కార్యకర్తలు రెచ్చగొట్టి ఈ రెండేళ్లు కూడా దోచుకునే కార్యక్రమం చేయబోతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నది కేసీఆర్ పప్పులు కేటీఆర్ పప్పులు ఉడకవు ఇక టీఆర్ఎస్ దుకాణం సర్దుకోవాల్సిందే నిజంగా ఇలా కాంగ్రెస్ పార్టీ లేకపోతే కేసీఆర్ లేడు కేటీఆర్ లేడు టీఆర్ఎస్ పార్టీ ఆఫీసే లేదు ఇలా టీఆర్ఎస్ పార్టీకి ఆఫీస్ ఇచ్చింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో మేము ఇచ్చినటువంటి స్థలం అది ఆ స్థలంలో ఇలా నువ్వు దుకాణం పెట్టుకొని ఆ టీవీ నడుపుకుంటూ పేపర్ పత్రిక నడుపుకుంటూ ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్తో మేము రాష్ట్రాన్ని అప్పచెప్తే ఇవాళ నాలుగు లక్షల కోట్లు అప్పు చేసి ఇలా రాష్ట్రాన్ని దివాలా దించను కాబట్టి నీ దివాలా దించి జీతాలు లేని పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులకి ఇట్లాంటి పరిస్థితులన్నీ ప్రజలందరూ కూడా పసిగడతారు కాబట్టి ఆరిపోయే దీపానికి వెలుగన్నట్టు కేటీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు ఇట్లా ఈ విధంగా కాస్త ఎందుకంటే పార్టీ పతనం కాబోతుంది కాబట్టి ఈ విధంగా మాట్లాడాలి మాట్లాడి పబ్బం గడుపుకోవాలి ఆ విధంగా మాట్లాడుతున్నారు కానీ నిజంగా కుక్క కుక్కెవరు కాపలా కుక్కెవరు గుంట నక్కెవరు ప్రజలు గమనించరు కాబట్టి గుంట నక్కని కాపలా కుక్క అని చెప్పేసి గుంట నక్కగా మారినటువంటి కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధమైనరు అందుకోసమే ఈ కమిటీలు హడావుడులు అంతకుముందు ఏడు రేవంత్ రెడ్డి గారు రాకముందు అసలు టీఆర్ఎస్కి కమిటీలే గ్రామ గ్రామస్థాయిలో పునాదులే లేవు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ల ద్వారా మరి దీక్షల ద్వారా ప్రజలకు దగ్గర అవుతుందో చేరవవుతుందో టీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్లకు దూరం అవుతున్నారో అట్లాంటి పరిస్థితుల్లో నుంచి కార్యకర్తలని కాపాడు కాంగ్రెస్ వైపు పోకుండా కాపాడుకోవడం కోసమే ఈరోజు ఈ మీటింగ్లు కమిటీలు డ్రామాలు ఆడుతున్నారు ఏదైతే కేసీఆర్ వల్ల పదవులు పొందినటువంటి నాయకులు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కార్యదర్శులని మీకు పదవులు కానీ బీజేపీ వాళ్ళకు కానీ కేసీఆర్ పుణ్యాన్ని పదవులు తెచ్చుకొని మళ్ళీ అదే కేసీఆర్ మీద వాగుతున్నారు వాళ్ళని గురికించండి అనేటువంటి కార్యకర్తలు పిలిపించారు ఇప్పుడు కేసీఆర్ పుణ్యమా సోనియా గాంధీ పుణ్యమా ప్రజలను అడుగుదాం తెలంగాణ ప్రజలను అడుగుదాం రాజ్యాంగబద్ధ తెలంగాణ ఏర్పడాలంటే మరి పార్లమెంటు లోక్సభలో రాజ్యసభలో బలం ఉండాల మెజారిటీ ఉండాల అట్లాంటి బలమే లేదా ఆయనకు ఇద్దరు ఎంపీలు లింగులు ఇటుకం విజయశాంతి విజయశాంతి కేసీఆర్ఏ ఎంపీలే ఆ ఇద్దరితో సాధ్యం కాకపోయినా సోనియా గాంధీ గారు కాంగ్రెస్ ఎంపీలని భాగస్వామ్య పక్షాలన్నింటినీ కూడగట్టి ఒక దగ్గర చేర్చి పార్లమెంటు తలుపులు మూసివేసి రాజ్యసభ లోక్సభ తలుపులు మూసివేసి అసలు కేటి కేసీఆర్ అనేవాడు పార్లమెంట్లో లేకున్నా తెలంగాణ బిల్లు పాస్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినాం ఎవరు పెట్టిన భిక్ష ఇప్పుడు కేటీఆర్ ఎట్లా పెడుతున్న భిక్ష రెండు ఎంపీలతో ఎట్లా కాంగ్రెస్కి ఎట్లా భిక్ష పెట్టిండు కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష మూలంగానే ఇలా ఢిల్లీలో ఆఫీస్ కట్టుకొను ఢిల్లీలో కూడా వచ్చిందంటే కారణం ఏంది కా నీకు ఇలా బీజేపీ ప్రభుత్వం నీకు స్థలం ఇచ్చిందంటే ఈ గజాల స్థలం వసంత విహార్లో ఖరీదైనటువంటి ప్రాంతంలో ఇచ్చిందంటే కారణం కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి భిక్షే అది మర్చిపోయి ఈరోజు ఈ విధంగా వ్యాఖ్యానాలు చేయటం అనేది చాలా విడ్డూరంగా ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బుద్ధి చెప్తారు తెలంగాణ ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు కేసీఆర్కి తల్లిపాలు దాగి తల్లి రొమ్ము గుద్దినటువంటి ఆ యొక్క విధానాన్ని ప్రజలు గుర్తు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే కేటీఆర్ ఎందుకు ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు ఎంతో అహంకారం అహంకారం ఇప్పుడు పోయే కాలం దగ్గరకు వచ్చింది పోయే కాలం దగ్గరకు వచ్చింది కాబట్టి పిచ్చాసుపత్రికి పోయేటప్పుడు మొన్న కూడా చెప్పాను కదా నేను పిచ్చాసుపత్రికి పోయే ముందు కొన్ని లక్షణాలు కనపడతాయి మనిషికి అంటే పార్టీ పద అధికారంలోంచి కోల్పోతున్నామనే సరికి మానసిక నైరాశ్యంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారన్నమాట అట్లా ఇష్టం వచ్చినట్లు ఒక మానసిక స్పృహను కోల్పోయి ఈ విధంగా దాడులు చేయండి అధికారంలో ఉన్నాడు అట్లా దాడులు చేయమని చెప్తారా ఒక మంత్రిగా ఉండి బాధ్యతాయుతమైన అధికార పార్టీలో ఉన్నాడు ప్రతిపక్షంలో ఉన్నాడంటే అర్థం ఉంది కానీ అధికార పార్టీలో ఒక మంత్రిగా ఉన్న కేటీఆర్ఏ సంయమనం కోల్పోయి దాడి చేయండి జవాబు చెప్పండి అని చెప్పి మాట్లాడుతానంటే వాళ్ళ యొక్క పార్టీ యొక్క పరిస్థితి అనేది ఏంటంటే దిగదారుడు తనానికి నిదర్శనంగా మనం పెర్కోవచ్చు థ్యాంక్ యూ ఇది త్వరలోనే ప్రజలు కుక్కెవరో గుంట ఎవరో కేటీఆర్ని స్పష్టంగా చేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు అసహనంతోనే కేటీఆర్ మంత్రి వ్యాఖ్యలు చేస్తున్నారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ సభలు సక్సెస్ అవ్వడం అలాగే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ ఎక్కడ అధికారంలోకి వస్తుందనేటువంటి ఒక భయంతోనే కేటీఆర్ ఇష్టాసారంగా మాట్లాడుతున్నారు తప్ప ప్రజలు పూర్తి స్థాయిలో కేసీఆర్ని కేటీఆర్ని బొంద పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు మరో ఇరవై నెలల్లో ఎన్నికలు జరిగితే ఎవరు కొక్కో ఎవరు గుంట నక్కో ప్రజలే నిర్ణయిస్తారంటూ కూడా మానవతారా స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ మోయిద్దెంతో ప్రసాద్ తొలి హైదరాబాద్